రోజు ఉదయం 8 గంటలకు బుద్ధిలేని ఎడ్యుకేషన్ మినిస్టర్ హాల్ టికెట్లు ఇచ్చేశారు. హాల్ టికెట్లు ఏమైనా బుద్ధి ఉందా మీకు? ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాటలు వినకండి, రాజీనామా చేయమనండి. లేదంటే మీరే రాజీనామా చేయవలసి వస్తుంది. పరీక్షలు నిర్ణయించారా? కమాన్ కబర్దా, ఎవరిని స్పేర్ చేయం? దేవుడు ఉన్నాడు నాతో. మీరేం చేస్తారు? అరెస్ట్ చేసుకుంటారు? అరెస్ట్ చేసుకోండి. చంపుతారా? చంపండి. నిన్న చాలా మంది అన్నారు మీకు ప్రాణహాని ఉంది ఇక్కడ ఉండకండి అని. అయినప్పటికున్నా ఎందుకు ముఖ్యమంత్రి గారు మీరు నన్ను చంపలేరు? దేవుడు నన్ను రమ్మన్నప్పుడు వెళ్ళిపోతా పైకి. 57 సంవత్సరాలు, 6వ సంవత్సరం నుంచి నేను ప్రజల కొరకున్నా జైలు లేబర్గా ఉంటా. దయచేసి ఆలోచించండి, ముఖ్యంగా మీడియా ఓనర్స్కి, మిత్రులకు, ప్రజలందరికీ సపోర్ట్ చేయమని అడుగుతున్నా. చేయండి, సపోర్ట్ చేయండి. మనం గెలుస్తాం. ఈ 1.75 కోట్ల మందిని కాపాడదాం. అలాగే మందులు, మెడిసిన్స్, షిప్పింగ్లు అయిపోతున్నాయి. అక్కడి నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వస్తున్నాయి. స్పెషల్ ఫ్లైట్లలో కూడా అవి కూడా ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్స్ విదేశాల నుంచి కూడా పంపుతున్నారు. మా గ్లోబల్ పీస్ అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వరల్డ్ వైడ్ అమెరికా వాళ్ళకు కూడా నేను ఐ వాంట్ థ్యాంక్ మై అమెరికన్ టీమ్, ద గ్లోబల్ పీస్ లీడర్స్ డేవ్ మెక్వైట్, జోడ ఇంగల్ మాయర్, రిచర్డ్ రూబెన్స్టైన్, గ్రేటెస్ట్ ఫర్మ్ బాబ్ డేవిస్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ స్టాఫ్, కోఆర్డినేటర్స్, వాలంటీర్స్. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ హార్డ్ టు గివ్ అస్ మెడిసిన్స్, ఎక్విప్మెంట్, ఆక్సిజన్, వ్యాక్సిన్స్. I want to thank Johnson & Johnson, Moderna, all other people are providing more vaccines and sending, some of them are sending free. Even mana Atlanta lo una Telugu company for medicines Hyderabad pampistunnaru. Thank you all. God bless you. Okay. Sarate ippudu Amarnath Nirahara Deeksha meer continue chestara sir? Continue. పరీక్షలు పోస్ట్ పోన్ అయినంత వరకు ఈ దీక్ష నా అమర నిరాహార దీక్ష. పరీక్షలు 10th 12th ఎగ్జామ్స్ పరీక్షలు పోస్ట్ పోన్ అయినంత వరకు ఆగరు. నా లాయర్ గారు శ్రీరామ్ గారు ఢిల్లీలో ఉన్నాయనికి సుప్రీంకోర్టు లాయర్ యంగ్ అయినా చక్కగా చీఫ్ జస్టిస్ గారితో ఈరోజు మాట్లాడారు ఉదయం, నిన్న మాట్లాడారు ఉదయం. సీనియర్ అడ్వకేట్ పటేల్ గారు కలిసి కుటుంబం తరపున ఆయన సీనియర్ అడ్వకేట్ గారు డీటెయిల్గా చక్కగా బాగా మాట్లాడారు. చాలా సంతోషం. ఎవరికి క్రెడిట్ వద్దు మనకి, దేవుడికి మహిమ. 1.75 కోట్ల మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టూడెంట్స్కి భరోసా, ధైర్యం, శాంతి. ఇంకా చాలా అన్నారు గోస్వామి గారు. మీ అటార్నీ జనరల్ గారు, పద్మా లాయర్ లేరు, మీ టీం ఏరంటే వారికి కూడా కరోనా వచ్చింది ముగ్గురికని చెప్పారు. అడ్వకేట్ జనరల్స్, సుప్రీం అడ్వకేట్ కోర్టుస్, సురేష్ గారు చనిపోయారు, ఎంతోమంది లాయర్లు చనిపోతున్నారు, మీడియా మిత్రులు చనిపోతున్నారు. ఉర్రా బుద్ధి ఉండదా? ఏంటి ఈ మొండితనం? ఎందుకు ఏమనంటే ఆపోజిషన్ వాళ్ళు తిట్టారట నేను రాకముందు. క్షమించేయండి, ఎవరెవరు మిమ్మల్ని తిట్టారో వాళ్ళు క్షమించేయండి. మంచి మనసుతో ముఖ్యమంత్రి గారు పరీక్షలు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లేదా ఒక్క కుటుంబం ఒకలా చనిపోతారు, లక్షల మంది చనిపోతారు. 1.75 కోట్ల 10% అంటే 17 లక్షలు, 1% అంటే 1,70,000 మంది నూటికి ఒకరు చనిపోతారు. మెడిసిన్స్ లేవు, ఆక్సిజన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, బెడ్లు లేవు, హాస్పిటల్ లేవు. ఏం చేశారు మీరు గత 2 సంవత్సరాలు? ప్రధానమంత్రి గారు ఏం చేశారు గత 7 సంవత్సరాలు? తినడానికి తిండి పెట్టారా? స్టూడెంట్లు ఆదుకున్నారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? రైతులు భరోసా, అందుకే కదా రైతుల నాయకులందరూ మార్చి 18
ఢిల్లీలో ఆంధ్రా భవన్ రాకేష్ టికెట్ గారు నన్ను కలిశారు. రుద్వీర్ సింగ్ గత వారం ఇక్కడికి వచ్చారు విశాఖపట్నం మీటింగ్కి. వాళ్ళ మాటలు ఎండ్రా, మీరు ప్రజలకు మంచి చేయండి. నేనున్నాను మీ కొరకు, మీరు నాతో ఉండండి. అందరూ మెసేజ్లు పెడుతున్నారు, వందల మంది ఫేస్బుక్లో, డాక్టర్ కేఏ పాల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు పెట్టండి మెసేజ్, కలిసి ప్రార్థిద్దాం. మీడియా మిత్రులు, మీడియా ఛానల్ అందరూ వాచ్ చేయండి, వాళ్ళకి మెసేజ్లు పెట్టండి. పరీక్షలు పోస్ట్పోన్ అవ్వాలి. ఈ మూడు రోజులు చాలా ముఖ్యం. మీ మెసేజ్లు ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి. పోస్ట్పోన్ చేయాలన్న వారు అందరూ, మీకు అందరికీ పోస్ట్పోన్ కావాలని ఉంది, వాయిదా వేయాలని మెసేజ్లు పెట్టండి. మీరు ఇంత దీక్ష చేస్తున్నారు, విద్యార్థులను వారి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు అంటున్నాయి. అని సరే, ప్రభుత్వం ఎందుకు ముందుగా వెళ్తుంది, పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా అధికారులు చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు గోస్వామి గారు అడిగారు, మీరు ఏమి ఏర్పాట్లు చేశారని. అటర్నీ జనరల్, ముఖ్యమంత్రి గారి అటర్నీ జనరల్ చెప్పలేకపోయారు, రాసి ఇచ్చారట. ఏది ఇచ్చారు? ఆసుపత్రులు ఒక 1000 కట్టారా? కొత్త అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్ ఆయన పేరు చెప్పండి. అడ్వకేట్ జనరల్ గారు రిజైన్ చేయండి, లేదా గవర్నమెంట్ నేను రిప్రజెంట్ చేయను. 1,75,00,000 మందిని రిప్రజెంట్ చేస్తానని మీరు అనౌన్స్ చేయండి. దేవుని శాపం వస్తుంది. 100,00,000 మంది చనిపోతుంటే టెస్టులు చేయొద్దా? ర్యాపిడ్ టెస్ట్ మా నాన్నగారికి ర్యాపిడ్ టెస్ట్ చేయను కదా, ఎందుకంటే నిన్న టెస్ట్ చేసాం, ఉందా లేదా, 5 రోజుల తర్వాత రిజల్ట్. ఎందుకు ఈ కోర్టులో చూపించుకోవడానికి? టెస్టులు లేవు, మెడిసిన్ లేదు, ఆక్సిజన్ సరిపోదు, బెడ్లు లేవు. ప్రైవేట్ ఆసుపత్రులు ఏమో లక్షలు పేడ బంధువులు. దీన్ని ఏమంటారు? కొంతమంది నాకు చెప్పారు, హాస్పిటల్లో చనిపోతుంటే సెవెన్ టచ్ చేయకూడదని, ఆ కిడ్నీలు కూడా తీసేసి అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ కోర్టులు కూడా ఫైల్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటినీ ఉచితంగానా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి? 2 నెలలు ఏ 20 సంవత్సరాలు డబ్బులు సంపాదించారు. మా నాన్నగారికి జ్వరం వస్తే అపోలో హాస్పిటల్ తీసుకెళ్తే 10,10,000 జ్వరానికి, ఒక రోజు జ్వరానికి 96,000 జ్వరానికి. పేరాస్పిటల్ వేసుకుంటూ పోతే, లేదప్పుడు ఆర్పించుకుంటూ పోతే, నేనన్నా అవసరం ఇంటి తీసుకున్నాను. నాన్నగారికి బాగానే ఉంది, కెపాసిటీ బట్టి వసూలు చేస్తున్నట్టుకున్నారు సార్. ఏంటండి జ్వరానికి 96,000 అంటే ఏంటండి కెపాసిటీ? మరి ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తాను, అధికమాల ఫైనాన్షియల్ పొజిషన్, కోట్ల మంది బీదల సంగతి ఏంటి? బీదలు జ్వరానికి 1,00,000 రూపాయలు కట్టగలరా? మా నాన్నగారి కంటే మనవలు అమెరికాలో ఉన్నారు, నేనివ్వను. ఎందుకంటే నా డబ్బంతా బీదలకి, అనంతులకి.